ఫ్రెండ్స్, మనందరికి ప్లూటో గ్రహాన్ని ఇంట్లో నుంచి తన్ని తమ్మేశారన్న విషయం తెలుసు. అర్ధాంతరంగా దానికి చిన్న మాట కూడా చెప్పకుండా ప్లానెట్ కేటగిరీ నుంచి తీసిపడేశారు. కానీ సైంటిస్టులు దానికి ఇంత నమ్మక ద్రోహం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది? ఆ విషయం తెలుసా? అంటే నార్మల్ గా పెళ్లి చేసేటప్పుడు జాతకంలో శని గ్రహం, బుధ గ్రహం ఇవి బాగాలేదు అందుకే పెళ్లి అవ్వట్లేదు అని చెప్పేవాళ్ళు కదా. 4 రోజులు అయితే నా వల్ల కూడా పెళ్లి జరగట్లేదు అని అంటావేమో అని చెప్పి ప్లూటోనే భయపడి వెళ్ళిపోయింది అని చెప్పి 8 రోజుల పాటు నేను గుడ్డుగా నమ్ముతూ ఉండిపోయాను. కానీ నిజానికి జరిగింది ఏంటంటే, మొదట్లో సైంటిస్టులు అంతా ప్లూటోకి కూడా మంచి హోదా ఇచ్చి ఇంట్లో నీటికి కూర్చోబెట్టుకున్నారు. కానీ ఉండే కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త గ్రహాలని సౌర మండలంలో కనిపెడతానే ఉన్నారు. అదే సోలార్ సిస్టమ్ లో ఐరిస్, సిరీస్, మేక్ మేక్, సేమియా, చి హౌమియా ఇలా ఎన్నో గ్రహాలు సోలార్ సిస్టమ్ లో కనిపెడుతూనే ఉన్నారు సైంటిస్టులు. సైంటిస్టులు ఇవన్నీ చూసి, అబ్బా మనం పెద్ద ఫ్యామిలీ, మనం ఉమ్మడి ఫ్యామిలీ క్రియేట్ చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ప్రతి ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు. అలాగే సైంటిస్ట్ గుంపులో కూడా ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళేమన్నారంటే, ఎవడు పెడితే అవడు వస్తున్నాడు పోతున్నాడు, ఇది ఇల్లు అనుకుంటున్నారా సత్తా అనుకుంటున్నారా, వచ్చిన గ్రహాలన్నింటికి ఫ్యామిలీలో చోటించుకుంటా పోతే కుదరదు, వాళ్ళందరినీ బయటికి తోలేయండి అని చెప్పి గోల గోల చేశారు. ఇంకా సైంటిస్టులు అంతా కలిసి చేసేదేం లేక ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏదన్నా ఒక గ్రహం, ప్లానెట్ మన ఫ్యామిలీలోకి రావాలనుకుంటే దానికి అవన్నీ ఖచ్చితంగా కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే, ఆ ప్లానెట్ ఖచ్చితంగా ఏదో ఒక స్టార్ ని ఆర్బిట్ గా చేసుకుని తిరగతా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆ ప్లానెట్ ఖచ్చితంగా చాలా పెద్దగా ఉండాలి. ఎంత పెద్దగా ఉండాలంటే దాని గ్రావిటీ వల్ల ఆ ప్లానెట్ షేప్ రౌండ్ గా అయిపోవాలి, అంత గ్రావిటీ ఉండాలి దానిలో. ఇంకా లాస్ట్ నియమం ఏంటంటే, ఒక ప్లానెట్ అనేది ఎంత పెద్దగా దానిలో గ్రావిటీ ఎంత ఎక్కువ ఉండాలంటే దాని వల్ల అది గుండంగా తిరుగుతూ ఉంటది కదా, అలా తిరిగేటప్పుడు దానికి దగ్గరగా ఏమైనా వచ్చాయనుకోండి, అంటే దాని ఆర్బిట్ లో ఏమైనా వచ్చాయనుకోండి, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, ఉల్క మొక్కలు ఇలాంటివి ఏమైనా వస్తే దాని దారిలో వచ్చే వాటన్నిటిని అది దూరంగా తోసిపడేయాలి. చిన్న చిన్న వాటి దగ్గరికి వస్తే వాటిని నెట్టేసి అంత బలం ఉండాలి. ఇదేమి ఫ్యామిలీని క్రియేట్ చేస్తున్నట్లేదు, ఏదో పెద్ద ఆర్మీని క్రియేట్ చేస్తున్నట్టుంది. అంటే అది ఆర్బిట్ లో తిరుగుతుంది కదా, దానిలో అదే తోపై ఉండాలి, దానికంటే పెద్దది ఇంకేట ఉండకూడదు. అయితే మన ప్లూటో బిక్కు బిక్కుమంటూ ఫస్ట్ 2 నియమాలని ఎలాగోలా పాస్ అయిపోయింది. కానీ లాస్ట్ నియమంలో అది ఎంత కష్టపడినా పాస్ అవడం దాని వల్ల కావడం లేదు. ప్లూటో అనేది క్యూపర్ వెల్డ్ అనమాట. అంటే దాని ఆర్బిట్ లో అది గుండంగా తిరిగేటప్పుడు దాంతో పాటు చాలా చిన్న చిన్న సెలిస్టియల్స్, చిన్న చిన్న ఉలకల్ లాంటివి కూడా తిరుగుతూ ఉంటాయంట దాంతో పాటు. పాపం ఆ ప్లూటో సర్లే మనతో పాటు ఒక 4 తిరిగితే తప్పేముంది, మొహమాటంతో అదే అనలేక వాటి పక్క నుంచి అది కూడా అదే ఆర్బిట్ లో తిరుగుతా ఉంది. దాంతో సైంటిస్టులు, నేను చెప్పిన మాట వినమంటవే నువ్వు, కోపంతో ప్లూటోని ఇంట్లో నుంచి తన్ని దమేశారు. దాని వల్లే అది అలా ఒంటరిగా రోడ్డు మీద పడి తిరుగుతా ఉంది పాపం. అడుదిప్పి ఇడిదిప్పి నేను మరీ చండాలంగా దీన్ని సాడ్ స్టోరీ చేసేసినట్టున్నానుగా. అల్లండి, బయటకు వచ్చేసినందుకు ప్లూటో ఏం ఫీల్ అవ్వట్లా, మీరు ఫీల్ అవ్వకండి. అయితే ఫ్రెండ్స్, అంతకుముందు నేను మీకు ఒక ఫ్యాక్ట్ లో చెప్పాను, అదేంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి బుజ్జు ఖలీఫా పైన ఒక అమ్మాయి నుంచోబెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారని ఎప్పటికప్పుడు వినే ఉంటారు. కావాలంటే ఇక్కడ మీరు ఆర్టికల్స్ లో కూడా చూడొచ్చు. అయితే నిజానికి ఇవిడ ఆ విధంగా బుజ్జు ఖలీఫా పైన అంచు మీద ఎక్కి నుంచుందే. ఈ షార్ట్ తీయడానికి వీళ్ళు మొత్తం 11 టేక్స్ తీసుకున్నారంట. ఈవిడ నేమో మిస్ఫిత్ లుడ్విక్. ఆవిడ వెనకాల ప్లేన్ కనిపిస్తుందా? అదేమి పొరపాటు నట్టించి రాలేదు, అలాగే విఎఫ్ఎక్స్ కూడా అసలే కాదు. నిజంగానే ఒక ప్లేన్ ని ఆ విధంగా ఆవిడ వెనకాల నుంచి వెళ్లేలాగా డిజైన్ చేసి కరెక్ట్ టైం ఫోటో తీయడం, వీడియో తీయడం చేయాలి. ఓకే ఓకే, అన్ని రకాల ప్రొసీజర్ సేఫ్టీ అంతా ఉంటాయనుకోండి. ఒకవేళ ఆవిడ నిజంగా అక్కడి నుంచి పడిపోయినా ఆవిడకి ఏమీ కాదు, వెనకాల నుంచి ఆ ప్లేన్ వచ్చి గుద్దితే తప్ప. అంటే ఆవిడ 11 సార్లు దాని మీద అలా ఎక్కి అలాగే ఉంచావాలి. ఆ విమానం 11 సార్లు అలా వెనకాల నుంచి కరెక్ట్ టైంలో వెళ్ళి ఉండాలి, అది పర్ఫెక్ట్ గా వెళ్ళాలి, ఆ టైం కరెక్ట్ గా ఫోటో తీయాలి, వీడియో తీయాలి, అలా ధైర్యం ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఇవాళ నేను మీకోసం ఒక స్పెషల్ యాప్ ని తీసుకుని వచ్చాను. అంటే జాబ్ చేసి సాలరీస్ తెచ్చుకునే వాళ్ళకి కూడా ఈ యాప్ యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఏ పర్చేసెస్ అయినా ఈఎంఐస్ లో చేసుకోవాలనుకుంటే అదే యాస్పైర్ యూపీఐ పే లేటర్ యాప్. ఈ యాస్పైర్ యాప్ ని ఉపయోగించి మనం ఏ వస్తువునైనా 4 ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్ లో కొనుక్కోవచ్చు. అండ్ దాన్ని రీపే చేయడానికి మనకి 4 మంత్స్ దాకా టైం ఇస్తుంది. యూపీఐ పే ని యాక్సెప్ట్ చేసే ఏ మర్చెంట్ అయినా ఏ షాప్ దగ్గర అయినా మనం స్కాన్ చేసి పే చేసేయచ్చు. ఒకవేళ మీరే షాప్ ఓనర్ అనుకోండి, మీ ఓన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనీని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఇన్స్టెంట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ లో కంప్లీట్ చేసేసి ఈ యాస్పైర్ యాప్ యూస్ చేయడం ఇన్స్టెంట్ గా స్టార్ట్ చేసేయచ్చు. దీనికి ఓ డాక్యుమెంట్స్ అన్ని అవసరం లేదు, జస్ట్ పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ ఉంటే చాలు. మీ ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నిజంగా సూపర్ కదా. ఈ ఫీచర్స్ అన్ని మనకి మన క్రెడిట్ లిమిట్ బేస్ చేసుకుని చిన్న ఫిక్స్డ్ మంత్లీ ఫీస్ తో వస్తాయి. అది కూడా మీరు ఏ మంత్ లో యాస్పైర్ పే లేటర్ యాప్ యూస్ చేస్తారో ఆ మంత్ లో మాత్రమే మంత్లీ ఫీ కడితే సరిపోద్ది. లేదనుకుంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఎవ్రీథింగ్ ప్రతిది పోస్ట్ పెయిడ్ మాత్రమే. మంత్లీ బిల్ వచ్చేదాకా ఏ ఫీజు పే చేయాల్సిన పని లేదు. వీటన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ప్రోమో కోడ్ అయిన MS23 యూస్ చేస్తే యాస్పైర్ యాప్ ని మనం 1 మంత్ దాకా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ని 15th February 2023 కంటే ముందే చేసేయండి. డిస్క్రిప్షన్ లో దీని లింక్, ఇంకా డీటెయిల్స్ అన్ని పెట్టించాను. ముందు ఫస్ట్ ఒకసారి చెక్ చేసి చూడండి.
ఫ్రెండ్స్, మనం చాలా విషయాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆ ఇన్స్టాలో, ట్విట్టర్లో, వాటిలో ఫోటోలో గీటోలో పెట్టడం అవి కాదు, వదిలేయండి. నాకు ఆ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా పెడుతూ ఉంటాం. నాకు ఇందులో క్యాష్ బ్యాక్ రాలేదు, రీఫండ్ రాలేదు అని చెప్పి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నిజానికి చాలా పెద్ద గబ్బు పని. దీనివల్ల మీకు ఇంకా పెద్ద పెద్ద బొక్కలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నా. మొచ్చుకు ఒక ఎగ్జాంపుల్ వదలాలంటే, ముంబైలో ఒక ఆవిడ ట్రైన్ లో ఎక్కడికో వెళ్తుంది. అంటే వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంది. కానీ ఆ రోజు అట్ల తది పండగ ఉండటం వల్ల చాలా మంది కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. దాంతో ఇవిడికి సీట్ కన్ఫర్మ్ అవ్వాల, ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. దాంతో ఇవిడ వెంటనే ట్విట్టర్ లో ఐఆర్సిటీసీకి ట్వీట్ చేసింది. అంటే ఆవిడ టికెట్ డీటెయిల్స్ అన్ని పెట్టి, నా టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది, మీరు ఏమైనా చెప్పగలరా అని చెప్పి అడిగింది. దాంతో ఐఆర్సిటీసీ వాళ్ళు, పాపం ఇవిడికి చాలా అర్జెంట్ పనులు ఉన్నట్టున్నాయి, మనం కూడా ఇవిడికి హెల్ప్ చేద్దామని చెప్పి ఐఆర్సిటీసీ వాళ్ళు ఆవిడకి ఫోన్ చేశారు. ఫోన్ వచ్చినప్పుడు ఆవిడ ఫోన్ ఎత్తలేదు, ఆవిడ అబ్బాయి ఆవిడ కొడుకు ఫోన్ ఎత్తాడు. మేము ఐఆర్సిటీసీ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు ట్వీట్ చేశారు కదా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని, మేము దాని గురించి చాలా చింతిస్తున్నాం, మీ మొబైల్ కు ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆన్లైన్ లో జస్ట్ ఒక 2 రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, ఇంకా వెంటనే మీ టికెట్ ని కన్ఫర్మ్ చేసేస్తామని చెప్పారు. వాళ్ళ అబ్బాయి 2 రూపాయలు ఏంది, 3 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ పిల్లడు నిజంగానే అలా డీటెయిల్స్ అన్ని పంపించేసాడు. అప్పుడు అబ్బాయి ఫోన్ కి మెసేజ్ వచ్చేసింది, రైల్వే నుంచి కాదు బ్యాంక్ నుంచి, మీ అకౌంట్ లో ఉన్న 64,000 రూపాయలు ఆమ్ పట్టు అయిపోయాయని. ఎవడో తెంగదోడు మేము ఐఆర్సిటీ నుంచి ఫోన్ చేస్తామని చెప్పగానే నమ్మేసాడు. వాడు తెంగదోడేంది, నమ్మేసి నీళ్ళు తెంగదోళ్ళు. ఆన్లైన్ లో జరిగే చాలా ఫ్రాడ్స్ గురించి మనకు తెలుసు అని మనం అనుకుంటున్నాం, అంతే. చెప్పాలంటే మనకు చాలా తక్కువ తెలుసు. కొంతమంది ఫ్రాడ్ గాలు వాళ్ళ జీవితం మొత్తం దానికే అంకితం చేసి కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నారు. అందుకే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది పోస్టుల్లో పెట్టకండి. మీ బ్యాంక్ మేనేజర్ కూడా మీ ఓటీపీలు, మీ కార్డు యొక్క పిన్స్ అవన్నీ అడిగే అధికారం లేదు, అసలు వాళ్ళు అడగదు కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సూటు బూటు వేసుకుని ఇక్కడ ఈ వ్యక్తి కనిపిస్తున్నాడా, ఇతన్నేమో లారీ ఫింక్. మన ఫింక్ బాబాయ్ గురించి మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. యాక్చువల్ గా ఇతను చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఎంత పవర్ అంటే, ఇతను ఎలాన్ మస్క్, మన అమెజాన్ అంకుల్ జెఫ్ బెజోస్, ఈవెన్ అమెరికా గవర్నమెంట్ ను కూడా ఏడిపించగలడు. వరల్డ్ ఎకానమీ మొత్తాన్ని అస్తవ్యస్తం చేయగల సామర్థ్యం ఇతనుకుంది. ఏ ఆతంకవాదో ఉగ్రవాదో అనుకుంటున్నావా, పాపం అతని మొహం చూడండి, అతను అట్టాంటోడు కాదు. ఇతనికి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నేమో బ్లాక్ రాక్. ఈ కంపెనీ పని ఏంటంటే, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్, అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క అసెట్స్, ఫైనాన్స్ వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. దాదాపు 10 ట్రిలియన్ డాలర్స్, బిలియన్ కూడా కాదు, ట్రిలియన్, అంత విలువైన ఆస్తులు అన్నిటిని ఇతనే మేనేజ్ చేసేది. 10 ట్రిలియన్స్ అంటే అసలు ఎంతో తెలుసా, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ని, అంటే ఈ అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఈ టాప్ కంపెనీస్ అన్నిటిని 100% మొత్తం కొనేసాడు అనుకోండి, అప్పటికే ఇంకా దాదాపు 4 ట్రిలియన్ డాలర్స్ ఉండిపోతాయి. దాదాపు ఎలాగో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ఫైనాన్సెస్ అన్నిటిని ఇతనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు ఆ కంపెనీస్ అన్నిట్లో ఇతనికి షేర్స్ కూడా ఉన్నాయంట. మనం రెగ్యులర్ గా వాడే ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా లైఫ్ లో, వాటిలో దాదాపు సగం కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యొక్క కంపెనీస్ లో ఇతని ఏలు ఉంటది. అది కాదు, చెయ్యంతా దోచేసాడు. చూడడానికి అమ్మాయి కూడా ఉన్నాడు కానీ మనోడు చాలా తెలివైనడు. అంటే డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడం కంటే కంపెనీ ఎంప్లాయీస్ తో కంపెనీని బాగా డెవలప్ చేశాడు. అంటే అది కంపెనీ ఎంప్లాయీస్ ని ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకోడు, డైరెక్ట్ గా పొలిటీషియన్స్ ని కంపెనీ ఎంప్లాయీస్ గా పెట్టేస్తాడు. ఎగ్జాంపుల్ కి ఒబామా సెక్రటరీని, అంతకుముందు పెద్ద పొజిషన్ లో ఉన్న పాత మినిస్టర్స్ ని, పొలిటీషియన్స్ అందరితో హై హై కాంటాక్ట్స్ ఉండే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద పొజిషన్ లో పెట్టుకుంటూ పోయాడు. చూస్తుంటే ఏదో అమెరికాని కబ్జా చేసే పనిలో ఉన్నట్టున్నాడు. సూపర్ మ్యాన్ కంటే దారుణంగా పవర్స్ ఉన్నాయి ఇతని గురించి ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సైలెంట్ గా ఉంటారులేండి, ఎవరికి తెలియకుండా. లేకపోతే వాళ్ళు చేసే పనులని అందరికి తెలిసిపోతాయి కదా. ఇంతకుముందు ఇతని గురించి మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ల్యామ్డా గురించి చెప్దాం అనుకుంటున్నా. ల్యామ్డా, ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, దీనిలో ల్యామ్డా అని పిలుస్తారు. ఇంటర్మీడియట్ లోనో బీటెక్ లోనో ఎప్పుడో ఎన్నట్టుంది. విషయం ఏంటంటే, దీన్ని ఐన్స్టైన్ గా కనిపెట్టారు. అంటే అంతరిక్షంలో ఇతను ఏదో మిస్టరీ కనిపెట్టి దానికి సింబల్ గా ఈ ల్యామ్డాని పెట్టేశారు. ఏం లేదు, ఈ ల్యామ్డా అనేది ఒక ఈక్వేషన్. ఈ యూనివర్స్ ఉంది, ఈ యూనివర్స్ మొత్తాన్ని, దీని మొత్తాన్ని స్టడీగా కాన్స్టెంట్ గా ఉండే ఈక్వేషన్ చెప్పేది ఈ ల్యామ్డా. మన గ్రహమే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రహాలు, బ్లాక్ హోల్స్, యూనివర్స్లు, వీటన్నిటిని స్థిరంగా అవి ఎలా ఉన్నాయో అలాగే ఎప్పటికీ ఉండేలాగా ఒక ఫోర్స్ పనిచేస్తుంది, దాన్నే ల్యామ్డా అని చెప్పి ఏదో ఒక ఈక్వేషన్ కనిపెట్టి వదిలేసేది ఆయన. చాలా మంది సైంటిస్ట్లు అదంతా విన్నాక ఈ ఐన్స్టైన్ మరి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాడు, ఏదో 4 ఈక్వేషన్ కరెక్ట్ గా చెప్తే పొగడాం కదా అని చెప్పి ఎక్కువ ఏదో ఆలోచిస్తున్నాడు అని అందరూ అనుకోవడం మొదలు పెట్టేది. దాంతో మన ఐన్స్టైన్ కూడా ఇలా చెప్పేది నిజమేనేమో, ఇట్లాంటిది ఏం లేదేమో అని చెప్పి ఆయన కూడా వదిలేశాడు. అలా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత సైంటిస్ట్లు అంతా ఉండే కొద్ది అంతరిక్షంలో ఎక్స్పెరిమెంట్లు చేయడం, దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు కదా. అప్పుడే వీళ్ళు డార్క్ మ్యాటర్ అనే దాన్ని ఒకదాన్ని కనిపెట్టారు. దాని వల్ల ఈ గ్యాలక్సీస్, ఈ ప్లానెట్స్ అన్ని స్థిరంగా స్టేబుల్ గా ఉంటున్నాయి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, అడుదిగి లాస్ట్ కనిపెట్టింది ఆ ల్యామ్డానే. అంటే మన ఐన్స్టైన్ ఎప్పుడో కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో కనిపెట్టేసాడు, వదిలేసాడు. అన్ని నెలల తర్వాత వీళ్ళకి తెలిసింది ఈయన కనిపెట్టింది 100% కరెక్టే అని. ఫ్రెండ్స్, మీకు జెల్లీ ఫిష్ తెలుసు కదా, దాని గురించి మాట్లాడితే ఒక 4-5 వీడియోలు కావాలనుకోండి, అవన్నీ మనకు వద్దు. కానీ జెల్లీ ఫిష్లు అనేవి చాలా దారుణమైన జీవులు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కి నార్మల్ గా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ ది పవర్ ప్లాంట్స్ సముద్రం పక్కనే ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఏమైనా వెంటనే కూల్ చేసేవచ్చు అని చెప్పి. ఏమవుతుందంటే, ఈ ఆర్టికల్ లో కూడా మీరు చూడొచ్చు, నార్మల్ గా ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ లో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. అంటే ప్లాంట్ రియాక్టర్స్ ని ఎప్పటికప్పుడు కూల్ డౌన్ చేస్తూ ఉండడానికి. ఈ జెల్లీ ఫిష్ల కి సముద్రం పక్కన ఇట్లాంటి రియాక్టర్స్ ఎక్కడైనా పెట్టారు అని తెలిసిన వెంటనే నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో జెల్లీ ఫిష్లన్నీ ఇల్లు వదిలేదు
చేసి ఇక్కడ దాకా వచ్చేసి ఈ పవర్ ప్లాంట్స్ ని కూల్ చేస్తూ ఉంటాయి. ఆ కూల్ చేసే మిషన్ లోపలికి వెళ్ళిపోయి వాటిని జామ్ చేస్తూ ఉన్నాయంట. అంటే దాన్ని కూల్ అవ్వకుండా ఆపేతున్నాయంట. దాదాపు అన్ని దేశాల్లో సేమ్ ప్రాబ్లం. సముద్రం పక్కన కొత్త ప్లాంట్ పెట్టాయని తెలిస్తే చాలు ఔడి గ్యాంగ్ లాగా అన్ని వేసుకుని వచ్చేసి దాన్ని కబ్జా చేసేసి వీటి దందా మొదలు పెట్టేస్తున్నాయి. 2015 లో అయితే ఇలా పెట్టిన చాలా రియాక్టర్స్ ఆల్మోస్ట్ సముద్రం పక్కన ఉన్న వాటన్నింటినీ వీటి వల్లే క్లోజ్ చేయాల్సి వచ్చింది. గ్యాంగులన్నీ తోడు బలుపుకొని కావాలని చేస్తున్నట్టున్నాయి. మీ భూమిని ఎలాగా కాజేస్తున్నారు, సముద్రాన్ని వదిలేయండి అని చెప్పాము. అందుకు చేస్తాయంటే పాయింటే అది. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో చెక్ చేస్తే wish.com అని చెప్పి ఒక వెబ్సైట్ కనిపిస్తుంది మీకు. అక్కడ మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. ఏదైనా అంటే చెక్ చేస్తే మీకు అర్థమైంది, నిజంగానే ఏదైనా అని చెప్పి మీ కళలో ఊహించే వస్తువులు, కళలో కూడా ఊహించని వస్తువులు ఎన్నెన్నో మీకు కనిపిస్తాయి. మచ్చుకి ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, చెవిదిద్దులు ఎలా ఉన్నాయి, చూస్తుంటేనే వాంత్ వచ్చేస్తున్నట్టుంది కదా. మీకు ఇంకా వియర్డ్ గా ఏమైనా చూడాలనుకుంటే ఇలా పూప్ షేప్డ్ టీ ఫిల్టర్, అబ్బా వదిలేండి తీసేయండి, ఇలా మీరు తవ్వుతూ ఉంటే అందులో ఏవి పెడితే వస్తూనే ఉంటాయి. అంటే ఇమాజిన్ చేయలేని స్టఫ్ అంతా అక్కడ ఉంటది. అయితే ఏంటి, అమ్మాయి పట్టుకున్న లెగ్ పీస్ కూడా వచ్చిద్దా అంటే నిజంగానే అవి కూడా ఉన్నాయి. చూస్తుంటే పట్టుకొని పేక తినేయాలన్నట్టుంది. అంటే అదొక పిల్లు అనుకోండి తలగడ. అదే విధంగా మీరు ఇక్కడ చూస్తున్నట్టే మీ టాయిలెట్ ని డిస్కో లైట్ లా మార్చుకోవచ్చు. ఇందులో చాలా ప్రొడక్ట్స్ మీకు నార్మల్ వెబ్సైట్ లో కూడా కనిపిస్తాయి, కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకవు. కాకపోతే ఇందులో ఉన్న చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు ఆర్డర్ పెడితే అన్నీ ఉన్నట్టు కావు. అయితే ఈ పిల్లు ఆర్డర్ పెట్టాయి అనుకోండి, చాలా మంది కస్టమర్స్ చెప్పింది ఏంటంటే అమ్మాయి చేతిలో ఉన్నంత పెద్ద పిల్లలు రావట్లేదంట, నిజంగానే బుడ్డ లెగ్ పీస్ ఉన్నంత షేప్ లోనే వస్తున్నాయంట పిల్లోస్. మస్తీ కోసం కావాలంటే వెబ్సైట్ చెక్ చేయండి, కానీ ఆర్డర్ లాంటివి పెట్టకండి, అవన్నీ అలాగే వస్తాయని నమ్మకం లేదు. ఓకే, మస్తీ కోసం ఒక లైక్ కొట్టేయండి. అంటే వీడియో నచ్చుంటేనే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని చెక్ చేసుకోండి. వీడియో బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఎస్పై యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. ఎలాగో ఫస్ట్ మంత్ అంతా ఫ్రీగా ఛార్జెస్ లేకుండా యూస్ చేయొచ్చు. దీని లింక్ ఇంకా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పెట్టి ఉంచాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.